చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు అందరూ విచ్చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఓకే, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు గారిని వేదికరాసునిగా స్వాగతిస్తున్నాము. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర గారిని కూడా వేదికరాసునిగా స్వాగతం పలుకుతున్నాము. సో యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకు మూడు టీజర్లు బాగా నచ్చాయి. ఒకటి మజిలీ, సెకండ్ చిత్రలహరి, థర్డ్ జెర్సీ. నేను మజిలీ టీజర్ చూడగానే ఇమ్మీడియట్గా సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళిపోవాలని చూశాను. నేను అనుకున్నట్టుగానే చాలా బాగుంది. అయితే సుకుమార్ గారు నా వైపు కోపంగా చూస్తున్నారు. నాకు అర్థమైంది ఎందుకు చూస్తున్నారు. మేము వేసుకొచ్చాం లాంటి సినిమా మళ్ళీ తీయవా అని ఎన్నోసార్లు అడిగారు నన్ను. నేను తీయను సార్ అన్నా, కానీ మజిలీ చూసాక నా ఒపీనియన్ మార్చుకున్నాను సార్ తీయాలని. సో థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే చిత్రలహరి, ఇది కూడా టీజర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే చిత్రలహరి అనగానే ఒక మ్యూజిక్, హోంవర్క్ ఫాస్ట్గా చేసేస్తే థర్స్డే చిత్రలహరి నీకు చూపిస్తాను రా అనేవారు మా నాన్నగారు. ఆ చిత్రలహరి చూడడం కోసం నేను హోంవర్క్ ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతుండేవాడిని. అప్పుడు మాకు టీవీ లేదు, ఎదురింట్లో టీవీ ఉండేది, ఆ టీవీ చూడడానికి వెళ్ళిపోతుండేవాడిని. సో నా మైత్రి నవీన్ గారు ఒకసారి కలిసినప్పుడు చిత్రలహరిని టైటిల్ బాగుందని, ఈ మధ్య ఆకాశవాణి చిత్రలహరి ఇలా టైటిల్స్ బాగా పెడుతున్నారండి, నేను లోకల్ సినిమా చూపిస్తాం అమ్మ ఇలాంటి టైటిల్స్ అన్నీ పెడుతున్నాను అనేసి అంటే, లేదండి చిత్రలహరి సూపర్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నారు. అప్పుడు నాకు అద్భుత కాన్సెప్ట్ అదిరిపోయింది అనుకున్నా. అండ్ సెకండ్ హీరో క్యారెక్టరేషన్, సాయి ధరమ్ తేజ్ క్యారెక్టరేషను అంటే ఒక అన్లక్కి, ఆయన అమ్మ విజయం వస్తుంది అనగానే ఆయనకన్నా విజయం కన్నా ముందే కరెంటు పోయి అది పోవడం, లాస్ట్లో సండే పోతే విజయం ఎదుర్కొంటూ అవడం, ఇది చూసి ఆ క్యారెక్టర్స్ని ఎక్కడో నాకు బాగా లైక్ అయింది. అది నాకు తెలిసి కిషోర్ తిరుమల గారు ఎరగొట్టుంటారు ఆ క్యారెక్టర్స్ని మొత్తం సినిమా అంతటికి. అండ్ కిషోర్ తిరుమల గురించి చెప్పాలంటే డైలాగ్స్ ఆయన కొన్ని రాస్తున్నప్పుడు ఓన్లీ 2 సెంటెన్సెస్ వాడి ఎంత ఎమోషన్ వచ్చేటట్టు రాస్తుంటాడు. అంటే చాలా తక్కువ పదాలు వాడి ఎక్కువ ఎమోషన్ వచ్చాడు. నాకు ఒక్కోసారి అది అనిపిస్తుంటుంది, ఈయన అనవసరంగా డైరెక్టర్ అయిపోయాడు, రైటర్గా ఉంటే ఈయనతో కూడా ఒక హిట్ సినిమా చేసుకునే అవకాశం నాకు వచ్చుండేది అని, కానీ ఆయన డైరెక్టర్ అయిపోయారు, ఇప్పుడు రారులేండి. సో ఎనీహౌ మైత్రి నవీన్ గారు, రవి గారు, నవీన్ గారు, మీకు ఈ సినిమా పెద్ద హిట్ ఇచ్చి సక్సెస్ వచ్చి పెద్ద విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో సాయి ధరమ్ తేజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ యంగ్స్టర్స్, డెఫినెట్గా వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ ఫ్యూచర్స్ ఉన్న స్టార్స్. ఈ సినిమా తిరుమల కిషోర్ గారు డైరెక్షన్లో అత్యద్భుత విజయాన్ని సాధించి తనకి రావాల్సిన క్రెడిబిలిటీ తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దేవి గారి గురించి చెప్పాల్సిన పని లేదు, హీఈస్ ది బెస్ట్ అండ్ వి విష్ హిమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. వరుణ్ తేజ్తో తొలి ప్రేమ అని ఇచ్చి సూపర్ సక్సెస్ని అందుకున్న వెంకీ అట్లూరి గారిని వేదికరాసునిగా స్వాగతిస్తున్నాను. అలాగే మైత్రి మూవీస్ సంస్థలో నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారి తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న డైరెక్టర్ బుషిబాబు గారిని వేదికగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఆయన అద్భుతంగా స్టెప్స్ చేయిస్తారండి, ఆయన యశ్వంత్ మాస్టర్ గారిని వేదికరాసునిగా స్వాగతిస్తున్నాను. నాకు నిజంగా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నేను తేజ్కి ఫోన్ చేసి చెప్పాను, అరే చాలా బాగుంది బాబాయ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది, యో బ్యాక్ అని చెప్పాను. బిఫోర్ దట్ నేను ఒకసారి మెగా అభిమానులు అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు సాయి ధరమ్ తేజ్ నాకు ఆల్మోస్ట్ 14 years నుంచి తెలుసు. నేను 2006లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దగ్గర నుంచి తెలుసు. బట్ 2008 ఆ టైంకి వచ్చేసరికి ఎటు వెళ్తున్నాను నాకే తెలియదు. బట్ అప్పటికే మేము మంచి ఫ్రెండ్స్. నేను అప్పటికి ఇంకా నటుడిని, ఐ వాజ్ అన్ యాక్టర్. సో నిజంగా ఛాన్సెస్ ఏం రావట్లేదు, ఇంట్లో ప్రెషర్ పెరిగిపోతుంది, ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేసి ర్యాండమ్గా ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు బాబాయ్ అంటే, ఎటు వెళ్ళాలో తెలియక జానీ వాకర్ లాగా, జానీ డ్రైవర్ లాగా వెళ్ళినాడు, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పాను. సరే పెట్టారా ఫోన్ అని చెప్పేసి పెట్టేశాడు. ఒక 2 minutes తర్వాత మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ఇలా లగడపాటి శ్రీధర్ గారు సినిమా చేస్తున్నారు, అక్కడ రైటర్ నా ఫ్రెండే, నేను ఒకసారి చెప్పాను వెళ్ళి కలువు, నీకు ఆ ప్రాజెక్ట్ ఓకే అవుతుందని చెప్పాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ సినిమా స్నేహగీతం, దానికి రైటర్ ఎవరో కాదు మా కిషోర్ గారే. ఆ సినిమా నేను అలా స్టార్ట్ చేయడం జరిగి దానికి మళ్ళీ నేను డైలాగ్స్ రాయటం జరిగింది. నటుడిగా కొనసాగలేదు కానీ రైటర్, దాని తర్వాత డైరెక్టర్ కింద మారాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు సాయి ధరమ్ తేజ నాకు ఫస్ట్ దారి చూపించాడు. అడుగులు వేసి ఉండొచ్చు కానీ దారి చూపించింది తనే. అండ్ కిషోర్ గారు ఆ రోజు నాకు హెల్ప్ చేసినది నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ అండి. ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సాయి సార్ అండ్ కిషోర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బికాజ్ గ్లాస్మేట్ సాంగ్ ఫస్ట్ వినగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ DSP sir, I'm very big fan of you and I'm feeling very lucky to compose that song and song chala pedda hit avutundandi and all the best the whole team. Thank you very much. So Brahmaji garni Vedimudrasan ga swagatham palukutunnam. Brahmaji garu, meeru kuda industry lo kaalu pettin daggara nunchi parugu teestune unnaru. Asalu enti secret andi? Nenu eppudu parigatledandi, ante success tho parigedutu unnaru, alane unnaru, relax ga kuchune unna. Okay, ee aidu paatralu meeku ela anipinchandi? Meeru marchipayanu, meeru aa Chitralahari chusaru kada? అప్పుడు పొట్టలేదు నేను. బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ వచ్చినప్పుడు ఇంకా పొట్టలా. మరి ఎప్పుడు పుట్టారు? మరి అది ఇప్పుడు డాల్బీ డీజీ అన్ని వస్తున్నాయి, అట్మాస్ అప్పుడు పుట్టాను. కానీ సార్ అప్పటి నుంచి ఇప్పుడు అసలు ఎలా ఇంత ట్రీట్మెంట్? ఇప్పుడే మా శివ గారు అంటున్నారు, నువ్వు తక్కువ చేసుకున్నంత మాత్రాన పెద్ద ఏజ్ తగ్గుద్దా, నువ్వు శివలో యాక్ట్ చేసావు అని చెప్పారు. దాంతో ఇంకా సరే విరమించుకున్నాను. ఓకే సార్, ఈ సినిమా గురించి చిత్రలహరి. లాస్ట్ ఇయర్ నాకు గుర్తుండి ఇదే రోజు వైజాగ్లో మైత్రి మూవీస్ మన చిట్టుబాబు సినిమాకి సక్సెస్ మీట్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అదే మైత్రి మూవీస్ మా తేజ్బాబు సినిమాకి ఉన్నాను. ఆ సినిమా కూడా ఈ సినిమా కూడా ఆ సినిమా ఆడాలని, రంగస్థలం అంత మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఉండండి రా బాబు, మాట్లాడినా నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, చాలా గమ్మత్తైన క్యారెక్టరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కావాలని మైత్రి మూవీస్ వాళ్ళ ప్రొడ్యూసర్ని బతిమాలి నేను డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఆయన రాసే మాటలు నాకు బాగా ఇష్టం. ఆ మాటలు నేను పలకాలని చెప్పి బలవంతంగా మా ప్రొడ్యూసర్ని బలవంతం పెట్టి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా తేజుబాబు, తనతో ఎప్పుడు నాకు తాను అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో ఫస్ట్ టైం కాంబినేషన్ చేసిన తేజుబాబుతో. పవర్ స్టార్కి బాగా ఇష్టమైన వ్యక్తి తేజుబాబు. ఎక్కువ తేజబాబు గురించి పవర్ స్టార్ చెప్తూనే ఉంటాడు. ఇంకా తేజబాబు నాకు పర్సనల్గా బాగా ఇష్టం. చాలా మంచి హృదయం ఉన్నవాడు. తేజబాబు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ తను. చాలా ముఖం ఎంత అందంగా ఉంటుందో హృదయం, దిల్ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సినిమా తనకి చాలా మంచి సినిమా. ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య తన సినిమాలు ఆడలేదు, 2-3 సినిమాలు. బట్ అది నిజంగా ఒక యాక్టర్కి ఫెయిల్యూర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను. బిగినింగ్ కెరియర్లో ఎప్పుడు జరిగినా అది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరు ఫ్రెండ్స్, ఎవరు శత్రువులు మనకు ఫిల్టర్ అయిపోతారు. సక్సెస్కి చాలా బంధువులు ఉంటారు. సో ఫేక్ ఫ్రెండ్స్ అందరూ మాయమైపోతారు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు. అది కెరీర్ బిగిన్లో జరిగితే ఏ ఆర్టిస్ట్కైనా, ఏ డైరెక్టర్కైనా చాలా అదృష్టం. అది మనలో మనలో మన మిస్టేక్లు ఉన్నాయి, సరిదిద్దుకోవచ్చు, మన మెచ్యూరిటీ వస్తుంది. బట్ ఈ సినిమా నుంచి తేజు ఈజ్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ హిట్ ఆర్ ఫ్లాప్, వి లవ్ సాయి తేజ్. Yes. నాకెందుకో దాహం వేస్తుంది, గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను. ఆ గాజు గ్లాసులో టీ వేస్తే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగితే ఏమో ఏదైనా అవ్వచ్చు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరికీ మా మైత్రి ప్రొడ్యూసర్స్ నన్ను రికమెండ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం సుకుమార్ గారు కూడా వాళ్ళే రికమెండ్ చేసి బ్రహ్మాజీని పెట్టుకోమన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. మనం ఆ తర్వాత హలో అండ్ ఇప్పుడు నానితో గ్యాంగ్ లీడర్ సినిమాలో డైరెక్ట్ చేస్తున్న, ఇప్పుడు మైత్రి మూవీస్కి గ్యాంగ్ లీడర్ సినిమాలో డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ గారు, రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అలాగే ఆయన భలే భలే మగాడు ఈ రోజుల్లో అంటూ ఇంకా బోలెడని చిత్రాలని మనందరికీ అందించి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ మారుతి గారిని వెదిమిద్రాసన్‌గా స్వాగతం పలుకుతున్నాము. మెగా ఫ్యాన్స్ ని చాలా రోజుల తర్వాత కలుస్తున్న చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆనందం వేరు. నెక్స్ట్ ఈ సినిమా నిజంగా చాలా మంచి క్రూ. దేవి గారి సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు, నిజంగా ప్రతి సాంగ్ అసలు ఎంత చాలా బాగుందో. నెక్స్ట్ ఆయన డైరెక్టర్ గారు కిషోర్ తిరుమల గారు ఎంత కన్విక్షన్తో ఈ సినిమా తీశారనేది ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ సాంగ్ను బట్టి చెప్పచ్చు. డెఫినెట్గా మా తేజుకి ఒక మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను, అందులో డౌటే లేదు. అట్లాగే మైత్రి బ్యానర్ కానీ వర్క్ చేసిన టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ క్రూ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక చిన్న క్వశ్చన్ సార్, మీకు విజయ్ ఎలా అనిపించారు? సక్సెస్ రానంత వరకు మనకి ఉంటుంది కదా, డెఫినెట్గా చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు, సక్సెస్ వస్తుందంటే సండే రమ్మంటున్నారు ఆయన, సో ఎలా అనిపించింది ఆ డైలాగ్? సక్సెస్ అనేది సండే అనే పర్టికులర్ డే అని ఫిక్స్ చేయడం ఎందుకు, కానీ ఎప్పుడొచ్చినా బాగానే ఉంటుంది. బట్ యాక్చువల్గా సక్సెస్ నిజంగా ఎప్పుడు ఉంటే నిజంగా బోర్, ఎందుకంటే తర్వాత ఫెయిల్యూర్ ఖచ్చితంగా వస్తుంది సక్సెస్ తర్వాత. కానీ ముందు ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే సక్సెస్ చాలా ఇదని చిన్నదనిపించేస్తుంది. అందుకని ఫస్ట్ ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేస్తే నిజంగా తర్వాత సక్సెస్ వచ్చినా పెద్ద మనకు నొప్పి అనిపించదు. అది నా ఫీలింగ్, ఎందుకంటే లైఫ్లో ఎక్కువ ఫెయిల్యూర్ చూసిన నేను ఫెయిల్యూర్ని బాగా ఎంజాయ్ చేశాను. అందుకని ఫస్ట్ ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేద్దాం, దాని తర్వాత సక్సెస్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, నో ప్రాబ్లం. సూపర్. ఐ లైక్ టు విష్ ది ఎంటైర్ క్రూ అండ్ ఎవ్రీవన్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ షూర్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. It's a special film because it's Kalyani's second film, and because of that, I'm sure it's going to be a very big hit. All the best to Kishore and Mythri Movies and the entire crew and Tej, and the trailer was fantastic, and I'm sure the film is going to be even better. Thank you. Majli cinema super duper hit ayindi. Aa cinema pair director Shiva Nirvan garu, alage Shine Screens nunchi producer Sahu garu. Sir iddarni kuda vediki drasandaga swagatham palikutunnamu. Andariki hi andi. ముందుగా ఈ సినిమాకి చిత్రలహరి అని పేరు పెట్టిన తర్వాత ఒక సినిమాకి పేరు పెడతాం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిత్రలహరి అనేది ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఇక్కడున్న చాలామందికి మన చిన్నతనం నుంచి మనందరినీ కామన్గా కనెక్ట్ చేసే ఒక ఎమోషన్ చిత్రలహరి అనేది. ఆ పేరు పెట్టడంతోనే ఈ సినిమా విజయం స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. చిత్రలహరి తర్వాత ఒకసారి కిషోర్ తిరుమల గారిని నేను ఒకసారి కలవడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, సార్ మనం లవ్ స్టోరీస్ బాగా తీయాలి సార్ ఇంకా అన్నారు. అంటే ప్రేమ కథలు ఏంటారా బాబు ఈయనకి ఎంత ఇష్టం ఏంటి ప్రేమ కథలు అంటే అనుకున్నా. ఆయన చూడంగానే నాకు ఎందుకో సింపుల్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు. ఈ సినిమాలో కూడా అదే నాకు కనిపిస్తుంది. టైటిల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన తీసుకున్న కంటెంట్ కానీ, ఉన్నదొకటే జిందగీ కానీ, ఆ ముందు సినిమా కానీ, ఆయన తీసుకునే ఫ్రెండ్షిప్ వాల్యూస్, రిలేషన్షిప్స్, వాటి మీద ఇష్టం ఉంటే తప్ప ఆ సినిమాలు చేయలేము. కిషోర్ తిరుమల గారికి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ అండి. అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఒక 2 yearsగా నిన్నుకోరు దగ్గర నుంచి మేము టచ్లో ఉన్నాం. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, సినిమా రిలీజ్ దగ్గర నుంచి అన్నిటికీ నాకు విష్ చేస్తూ ఉంటారు. సో ఐ హోప్ ఫ్యూచర్లో మైత్రి మూవీకర్తో ఒక మంచి సినిమా చేయాలనే కోరిక నాకుంది. అలాగే తేజు గారు, సాయి ధరం తేజ గారు, ఆయన చూస్తే మన ఇంట్లో అబ్బాయిలాగా, ఒక మిడిల్ క్లాస్కి బాగా కనెక్ట్ అయ్యే అబ్బాయిలాగా అనిపిస్తారు. సాయి ధరం తేజ గారికి ఈ సినిమాతో ఒక మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి కార్తిక్ నా ఫ్రెండ్, తనకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఆన్ దిస్ అకేషన్ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, సో ఆల్రెడీ మ్యూజిక్ ఈజ్ రాకింగ్. ఈ మ్యూజిక్ ఇంకా ముందుకెళ్ళి రేపు ఫిల్మ్లో కూడా మ్యూజిక్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో సునీల్ గారు, ఆయన ఈ షూటింగ్లోనే మొట్టమొదటిగా పరిచయం. సునీల్ గారికి కూడా ఈ సినిమా వల్ల చాలా మంచి పేరు వస్తుంది, సునీల్ గారి వల్లనే సినిమా కూడా సునీల్ గారికి మంచి పేరు తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఉన్న యాక్ట్రెసెస్ అందరికీ హాయ్ అండి, ఆల్ ద బెస్ట్. బ్రహ్మాజీ అన్నకు కూడా హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ ఫంక్షన్కి విచ్చేసిన నా ఇన్స్పిరేషన్స్ సుకుమార్ సార్కి, కొరటాల శివ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. శివ గారు నా ఫస్ట్ ఫిల్మ్కి వచ్చి నన్ను బ్లెస్ చేశారు, ఐ వోంట్ ఫర్గెట్ ఇట్. సుకుమార్ గారు ఎప్పుడు నా సినిమా ఇప్పుడు బాగున్న ట్రైలర్ రిలీజ్ అయినా కూడా ఫోన్ చేసి నన్ను విష్ చేస్తారు, ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్స్. థ్యాంక్ యూ సో మచ్. అవునా నా మర్చిపోయింటే క్షమించండి. ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బ్లెస్ చేయడానికి విష్ చేయడానికి మేము వచ్చిన మీ అందరికీ. చాయ్ గ్లాస్మేట్ ఎవరు అంటే ఆ గ్లాస్ చాయ్ గ్లాస్ ఎవరితో మీరు షేర్ చేసుకుంటారు? రోజుకు ఒక 10 సార్లు నా చేతిలో గాజు గ్లాస్ ఉంటుందండి, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్స్లో టీ ఒకటి, సో గాజు గ్లాస్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండే. ఓకే, యా. థ్యాంక్ యూ రవి సార్ అండ్ చెరీ సార్ ఫర్ మేకింగ్ అస్ బీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ దేవి యాజ్ యూజువల్ ఫర్ రాకింగ్ ఆల్బమ్ అగైన్, అండ్ thank you everybody for all the support that you guys are giving us for the album, and I wish the entire team all the very best. Thanks. So ipudu DSP garni maatladustunnaga korukuntunnan. Hey guys, what's up Hyderabad, bonara Chitralahari songs annitni super duper hit chesina andariki chala chala thanks, and I would like to thank Mythri Movies. Mythri Movies ante ma home banner la ayipoyindi ipudu. Thank you sir, Ravi garu, Naveen garu andariki kuda chala chala thanks. We had a great time working on this film. అండ్ కిషోర్ తిరుమల గారు మీరు ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు కానీ మీ సబ్జెక్ట్లో నేను ఇందాక ఆయన అన్నట్టు చాలా హార్ట్ టచింగ్గా చాలా అందరూ టచ్ అయిన సబ్జెక్ట్స్ మీరు టచ్ చేస్తూ మా అందరి హృదయాలను కూడా టచ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు ఇది 3వ సినిమా మేము చేస్తున్నాం, అండ్ 3 కూడా ఆడియో బ్లాక్ బస్టర్స్ అండ్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అండ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తీశారు ఆయన. ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మన సాయి తేజ్ తను ఫస్ట్ ప్రోమోలో చెప్పినట్టుగా తను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ ఈ సినిమాకి వస్తుందని మేము అందరం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఒక సినిమా ఎంత బాగుంది అనే దానికంటే ఎంత సిన్సియర్గా ఉందనేది ఎప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఈ సినిమా చాలా సిన్సియర్గా తీశారు, చాలా సిన్సియర్గా చేశారు అందరూ. అండ్ ఈ ఫస్ట్ సాంగ్ ఆయన చెప్పిన సిచ్యువేషన్ ఒక ఫెయిల్యూర్లో ఉన్న అబ్బాయి ఒక కుర్రోడు పాడే సాంగ్ అని చెప్పారన్నమాట. సరే అని స్టార్ట్ చేసి అలా కంపోజ్ చేస్తూ ఆ పాట కూడా నేనే రాశాను. అప్పుడు సుక్కుబాయ్ నాతో సుక్కుబాయ్ వినిపించా ఒకరోజు ఆ సాంగ్, డార్లింగ్ ఈ సాంగ్ ఏంటంటే సరదాగా ఫెయిల్యూర్ మీద సాంగ్ చేశానంటే, ఫెయిల్యూర్ మీద నువ్వు సాంగ్ రాసావా, నువ్వు ఫస్ట్ నుంచి సక్సెస్లోనే ఉన్నావుగా అని జోక్ చేశారు. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషికి సక్సెస్ వెనకాల కంటిన్యూస్గా ఒక లేయర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటూనే ఉంటుంది, అది ఉంటూనే ఉండాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేది నా గాఢమైన నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజులుగా అంటే అది ఏ పనైనా కావచ్చు, మార్నింగ్ లేచినోనే డైలీ జిమ్కి వెళ్ళాలి అనుకుంటాం కానీ వెళ్ళాం, వేరే పని చేస్తుంటాం, ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం, కానీ జిమ్కి వెళ్ళాలనే పనిలో మనం ఫెయిల్యూర్. అలాగే వేరేదేదో చేయాలనుకుంటాం, నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను, అది వెళ్ళట్లేదు, 4 క్లాసులు వెళ్తాను మానేస్తాను, రావట్లేదు, అంటే నేను మ్యూజిక్లో సక్సెస్ కావచ్చు కానీ స్విమ్మింగ్లో నేను ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అని పిలువబడటం సిగ్గుపడాల్సిన విషయం అయితే డెఫినెట్గా కాదు, అదే ఈ పాటలో నేను చెప్పాలనుకున్నాను. ఈ పాటలో ఇంకోటి ఏంటంటే చాలా వర్త్ ఉన్న చాలా టాలెంటెడ్ కుర్రోడు తనకు అవకాశం రాక అవకాశం వెతుక్కునే ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనేది అనేది చెప్తూ హీఈస్ వర్త్ ఇట్ బట్ ఈస్ నాట్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ అనేది పాటలో రావాలనుకుని రాసిన లిరిక్స్. ఎందుకంటే నేను ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకు మనం చాలా సాంగ్స్ హిట్ చేస్తాం, చాలా సినిమాలు హిట్ అవుతాయి, ఇవన్నీ ఓకే, బట్ ఇది నిజంగా చాలామంది జీవితానికి సంబంధించిన పాటని నేను ఫీల్ అవుతున్నా. దాన్ని కొంచెం స్టైలిష్గా కామెడీగా చెప్పామన్నమాట, ఎటకారంగా మనం అలా ఉంటాం అలా. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని చూశాను, చాలామందిని చూశాను, అది చాలా టాలెంటెడ్ ఉంటారు బట్ ఇంకా ఎక్కడో ఆ సక్సెస్ ఇంకా రాలేదనే ఒక ఫీలింగ్తో బాధపడుతూ ఉంటారు. అందులో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దిర్ ఇస్ ఎ సేయింగ్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్ అనేది. ఇది చాలా చిన్నగా చెప్పారు కానీ ఇందులో చాలా పెద్ద మీనింగ్ ఉంది, అంటే మనం వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే కన్ఫర్మ్గా సాధిస్తాం అనేది ఈ సినిమా ఒక ముఖ్య మెసేజ్. అండ్ థ్యాంక్ యూ సార్, చాలా అందంగా చెప్పారు. అండ్ సాయ్ యూ కిల్డ్ ఇట్, యూ జస్ట్ రాక్డ్ ఇట్, చాలా అందంగా చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా సిన్సియర్గా పర్ఫామ్ చేశారు సాయ్. హీస్ గోయింగ్ టు గెట్ అ బిగ్ నేమ్ ఫర్ దిస్. అండ్ సునీల్ గారు ఐ రియలీ 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 ఎంజాయిడ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్, రీ రికార్డింగ్ చేస్తున్నాం, మీ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోయింది. అండ్ సాయి పర్ఫార్మెన్స్ కానీ అండ్ సునీల్ గారు ఈ సినిమాలో ఉండడం కానీ రెండు కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే కళ్యాణి, your performance was beautiful and you looked lovely in the film. And Pethuraj Nivetha Pethuraj, welcome to Telugu films. And you did a wonderful job. Me andar characters kuda chaala bagunnai, andaru entho andanga chesaru, and cinematography work gaani andaru prati okkaru chaala ba chesaru. I wish the entire team all the best, though I am also part of the team. I wish Chitralahari all the team all the best, and me andaru kalisi Chitralahari ni blockbuster cheyalani korukuntu thank you cheppukuntu me DSP. Thanks a lot guys. Sunil garu ఒక్కసారి మళ్ళీ మీరు స్టేజ్ మీదకి రావాలి సార్. అలాగే కంద్రీగా రబాసా లాంటి సినిమాలు మనకు అందించి నెక్స్ట్ మైత్రి మూవీస్లో మరో సినిమా చేయబోతున్న డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారిని సార్ ప్లీజ్ మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారికి ఆయన రిథమ్కి డ్యాన్స్ చేయాలని చాలా కలలుగానే ఉండండి, అవకాశం దక్కింది. అయితే ఇది ఎలా ఉందంటే ఫిక్స్ అది మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటే దిష్టి తగులుతుందని కొంచెం తక్కువ చెప్తున్నాను. ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సక్సెస్ అండి, అది నేను కూడా నమ్ముతాను. నేను ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు నేను ఫెయిల్ అండి, నాకు ప్రైజ్ రాలా. అంటే అన్నాను ఆ రోజు అక్కడ, ఇక్కడ ఫెయిల్ అయ్యాను కదా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి సక్సెస్సే, అది అక్కడికి వెళ్ళి కొడతా అన్న. దేవుడి దయ వల్ల నేను ఏ ఫిలిమ్స్నైతే లవ్ చేశానో కాలేజీలకి స్కూల్కి వెళ్ళకుండా ఆ ఫిలిమ్సే నాకు జాబ్ ఇచ్చినాయి. అలాగే మీలో ఉన్న యాంబిషన్ని, మీలో ఉన్న కోరికని మీరెవరు కాంప్రమైజ్ చేసుకోవద్దు, ప్రయత్నిస్తూ ఉండండి, ఏదో రోజు వచ్చేది సక్సెస్సే మీ అందరికీ కూడా రియల్లీ. అండ్ ఇందాక నన్ను కూడా యాక్చువల్గా పంచది కట్టుకొస్తే బాగుంటుందేమో కదన్నా నువ్వు అని అన్నారు. అంటే తేజు చుట్టూ అయితే నలుగురు ఆ బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు, మా పంచి అవడానికి లాగేస్తే ఇంటికి ఎలా వెళ్తాం? అంత గురించిన భయ్యా నీలా రిస్క్ చేయలేదు నేను. అయితే ఈ సినిమాలో నాది ఒక క్యారెక్టర్ వచ్చి మంచి క్యారెక్టర్ అండి. నేను రియల్ లైఫ్లో కూడా అబద్ధాలు ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా చదువుకునే రోజుల్లో మేము ఎప్పుడన్నా ఈవినింగ్ అయితే ఎవడన్నా ఫ్రెండ్ బర్త్డే అయితే సేమ్ ఇదే సెటప్, క్లాస్మేట్స్ అందరం. అలా ఈ సినిమాలో నన్ను క్లాస్మేట్ సాంగ్ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఒక రెండు గ్లాసుల తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, మనకి అది కనపడదు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నామని. ఆ కాన్సెప్ట్లో చేశానండి నేను. నేను మా ఊర్లో చాలామందిని చూశానండి. అలాగా ఈ సాంగ్ ద్వారా మేమేం చెప్పామంటే మనందరం ఎప్పటికైనా సరే చీర్స్ కొట్టుకోవాలి, క్లాస్మేట్స్ అవ్వాలి, టీ 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 తాగాలండి, అది మెయిన్. తిరుమల కిషోర్ గారు డైరెక్టరు నాకు ఫస్ట్ నుంచి చాలా బాగా తెలుసు. ఆయనలో ఆ మిడిల్ క్లాసు మనస్తత్వం, అప్పటి అనుభవాలు, అప్పటి ఫీలింగ్స్ అవి చాలా ఎక్కువ. ఆయనకి వెటకారం కూడా టూ మచ్, ప్రతి మాట వెటకారంగా మాట్లాడతారు. నేను కూడా ఆయనతో మాట్లాడలేను, అన్న అదంతా సినిమాలో పెట్టన్నా అంటే ఓ చిన్న చిన్న రెండు మూడు పెడుతున్నాడు ఆయన, నెక్స్ట్ సినిమా మొత్తం వెటకారం పెట్టన్నా ప్లీజ్. ప్రతి డైలాగ్లో వెటకారం ఉంటుంది మాట్లాడే దాంట్లో. ఆ ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ సీన్లో ఉంటాయి అన్ని సీన్లు కామెడీ, అంత మంచి టైమింగు. అండ్ ఎదిగే కొలిది హైటు మనకు గుమ్మం తగలకూడదంటే ఒదిగి ఉండాలంటండి, అప్పుడు ఎంతో ఎత్తుకు ఎదుగుతామంట. సో దాని నిదర్శనం కిషోర్ నిజంగానే ఆ సింప్లిసిటీ అది. ఇక సాయి గురించి నేను చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ సాయిని లవ్ చేసిన మెగా ఫ్యాన్స్లో నేను ముందుంటా. ఎందుకంటే సాయిని చూసి నాకు డైరెక్షన్ చేయాలనిపించేది. తన హీరో అవ్వకముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, తర్వాత యాక్టర్గా చేశాను. తర్వాత సాయిని చూసినప్పుడు తమ్ముడు ఎప్పటికైనా నిన్ను పెట్టి నేను బేభత్సమైన సినిమా తీసేస్తాను అనేవాడిని అత్తమాని. ఈ ఉగాది ద్వారా మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా ఫస్ట్ తేజ్ అంటే మనందరికీ అంత ఇష్టం కదా, ఈరోజు ఫంక్షన్లో తేజ్ని చూడండి వాళ్ళ అమ్మగారితో వచ్చారు. పెద్దలను గౌరవించినంత కాలం మనం 100 ఏళ్ళు బతుకుతాం, అది ఎలాగని మీరు అనుకోవచ్చు. చెప్తా, మామూలుగా మనకి 10 ఏళ్ళు వేస్ట్ అవుద్ది ఎక్స్పీరియన్స్, అదే వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి 1 ఇయర్లో అయిపోద్ది, 10 ఇయర్స్ మనకి టైం సేవ్ అవుద్ది. ఆ రకంగా 10 సంవత్సరాలు బతికినా పెద్దోళ్ళ మాటలు అంటే 100 సంవత్సరాలు బతికినట్టు. మనం ఎవరి మాట వినకుండా వెళ్తూ ఉంటే 100 సంవత్సరాలు బతికినా సంవత్సరమే బతికినట్టు అంత అనుభవం వస్తుంది మనకి. అప్పుడు అందు గురించి మీరందరూ కూడా పెద్దవాళ్ళని గౌరవించండి. ఇంకా మైత్రి మూవీస్ అంటే ఏదో మా సొంత సంస్థలాగా అయిపోయింది ఫ్యాక్ట్ అయితే. ఎప్పుడు కూడా రవి గారు ఉన్నారు, ఆయన తమ్ముడు రవి గారు అంటారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు చిన్నపిల్లలనే ఉంటారు, అదిగో నవ్వుతూ ఉంటారు, ఆయన ఆయనతో సరదాగా ఉంటుంది. ఇంకా నవీన్ గారు ఉన్నారంటే అవెంజర్స్లో హల్కో చేత్తో గుద్దితే ఈయన చెక్కుతో గుద్దుతారు అంతే. ఇంకా మోహన్ గారు అయితే ఆయన అలాగే కూల్గా ఉంటారు, అప్పుడప్పుడు సెట్స్కి వచ్చి అలా కూల్గా చూసి మోహనంగా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన దగ్గర మనం మనశ్శాంతి పొందొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అలాగే నేను చాలా సంవత్సరాల తర్వాత చాలా మంచి కామెడీ క్యారెక్టర్ ఇందులో చేశానండి, నిజంగానే అర్థవంతమైంది. ఆ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి తిరుమల కిషోర్కి, అలాగే తమ్ముడు సాయి ధరమ్ తేజ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఎవరో రాయిందే ఎవడో ఏమి చేయలేడండి. అలాగే ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు, ఎందుకనంటే ఆ మాట భయ్యా జనరల్గా ఆడియో ఫంక్షన్ అంత ముందు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రీ రిలీజన్ పేరు మర్చాం అంతే, అందు గురించని. నీ రిథమ్కే కదన్నా ఇందాక నుంచి కొట్టుకుంటూ అందరూ, నీ రిథమ్కే, నీ పాటలకే, యు ఆర్ ద హీరో టుడే. ఓకే, అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. చిత్రలహరి చిన్నప్పుడు స్కూల్కి మండే నుంచి స్టార్ట్ అయితే ఫ్రైడే ఎప్పుడు వస్తున్నాం వెయిటింగ్, ఫ్రైడే మార్నింగ్ నుంచి మాకు చిత్రలహరి ఎప్పుడు చూద్దామని, అలాగే ఈ సినిమా చిత్రాలు కూడా చూడాలని అదే ఇంట్రెస్ట్ బాగా ఉంది. ఈ సినిమాకి మా సంస్థ మైత్రి మూవీస్ ఎంత ప్రెస్టేజ్గా తీసిందో ఎంత ఇంట్రెస్ట్గా తీసిందో నాకు తెలుసు. ఇది నో డౌట్ దిస్ ఏ తేజుకి కెరీర్లో ద బెస్ట్ ఎమోషనల్ ఫిల్మ్ అవుతుంది నమ్ముతున్నాను. మా డైరెక్టర్ తిరుమల కిషోర్ ఎంత అద్భుతంగా రాస్తారో తెలుసు, మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఆడియో ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇది అందరికీ టెక్నీషియన్స్కి హీరోకి అందరికీ ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈసారి నేను తెలుగులో మాట్లాడుతున్నా. ఫస్ట్లీ నాకు నేను మా అమేజింగ్ టీమ్కి థ్యాంక్స్. సారీ, ఫస్ట్లీ నాకు నేను అమేజింగ్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుంది. కిషోర్ సార్ లహరి లాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సాయి తేజ్, నివేద, సునీల్ గారు, వెనలా కిషోర్ గారు, అండ్ మై డిఓపి కార్తిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లాఫ్స్ ఆన్ సెట్. నవీన్ సార్, రవి సార్ అండ్ మోహన్ సార్, మై త్రీ మూవీ మేకర్స్, మై అమేజింగ్ ప్రొడ్యూసర్స్, మీ ప్యాషన్ ఫర్ సినిమాకి అండ్ మీరు ఈ సినిమాలో ఈ స్టోరీ మీద పెట్టిన నమ్మకంకి థ్యాంక్స్. అండ్ డిఎస్పి సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ వన్ మోర్ అమేజింగ్ ఆల్బమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేమ వెనిలా అండ్ ఎస్పెషలీ మీరు రాసిన ఆ లిరిక్స్ కోసం నా క్యారెక్టర్ గురించి. అఫ్కోర్స్ అందరూ ఆ పాట వెనలా కిషోర్ గారు గురించి అని అనుకుంటున్నారు ఆయన, కానీ మా అందరి ఎఫర్ట్ ఈ సినిమాలో ఉంటుంది. అండ్ ఐఎమ్ ఎస్పెషలీ ఎక్సైటెడ్ బికాజ్ ఈసారి నేను సొంతం వాయిస్లో డబ్బింగ్ కూడా చేశాను. సో లహరి హ్యాస్ మై heart, my soul, my body and my voice, and I really hope you like her. I hope you guys watch this movie on the 12th. It's a movie about how small relationships matter in our lives. And definitely, me exams tarvata, this will be a great way to spend your summer. So, theatres lo kaludam. Okay, na? Okay, thanks. Mega fans, andarki namaskaram. I'm so happy for Tej. The love you guys are showing him, I can see that. Failure or success, we love you. I'm so jealous of you, Tej, honestly. Good going, guys. Honesty. That's very good. About Chitralahari, I want to start off with thanking Mythri Movie Makers, all the producers, Ravi Garu, Naveen Garu, CV Morgan Garu, Cherry Garu. Thank you so much for this opportunity. Chitralahari is so close to my heart. Kishore sir, it's an honor to be part of your film. See, again, hit or flop, we love Sai Tej. I'm so jealous, seriously. Very good, guys. Thank you so much. Kishore sir, a heroine has to be so lucky to be part of your film, because the way you write your heroine's characters just... Oh my God, I want to be many more part of your films. DSP Garu, next time you do music for my film, I want to dance. Like, I really want to dance it all out. I'm a great fan of your voice and great fan of your music, sir. Sukumar sir, I watched Rangasthalam and, oh God, I loved it. Thank you so much, Sukumar sir, Shiva sir, for being here. And all other co-stars, Sai Tej, you're a wonderful man. You respect women and you respect your work. So it's an honor to be working with you. Sorry. And Kalyani, it's amazing to have Venela Kishore sir. I had a lot of combinations with him. Such an honor to be working with them as well. So Chitralahari is releasing on 12th of April. I want all of you to go and watch the film and support us, all you mega fans. And yeah. Thank you, that's it. I'm sure you'll enjoy it. So please do watch it in theatres. Thank you. Andarki namaskaram. Ikkada mega fans andarki. Ugaadi shubhakankshalu. Munduga Chitralahari gurinchi cheppalante ma Mythri Movies gurinchi cheppali. Indaka nenu Sukkubad kuchuni vache directorlu andarni lekkeskuntunnam. So everevaru vachina guestlu andaru mottham andaru Mythri Movies lo unnaru. వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు అందరూ. సో అంటే ఇంతమంది చేస్తున్నారంటేనే మైత్రి మూవీస్ ఎంత పెద్ద సంస్థ. ఓ రకంగా మైత్రిలో ఒక సినిమా చేద్దాం అందరం అని అనుకునే స్థాయికి వెళ్ళిపోయిన సంస్థ ఇది. మంచి సినిమాలు చేస్తున్నారు. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు, మంచి కాంటెంట్ ఉన్న సినిమాలన్నీ చేయాలని వాళ్ళ తపన. ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను మా మైత్రి సంస్థని. తర్వాత మా కిషోర్. కిషోర్ ఎప్పటి నుంచో మేము రైటర్గా ఉన్నప్పుడు ఐ థింక్ మా దగ్గర పనిచేసాడు కిషోర్ తిరుమల. చాలా రా టాలెంట్ ఇతను. తిరుపతి కుర్రోడు. నా పెళ్లి దగ్గర ఉండి చేయించాడు, అన్ని పనులు పూర్తి చేసి కిషోర్ తిరుపతిలో. చాలా రా టాలెంట్ కిషోర్ది. అంటే నాకు ఎప్పుడు ముచ్చటేస్తుంది కిషోర్ని చూసినప్పుడు. అంటే వెరీ న్యాచురల్ టైమింగ్, దాన్ని సినిమాటిక్ టచ్ ఇవ్వకుండా బయట ఎలా మాట్లాడుకుంటామో అంతకంటే రియలిస్టిక్గా ఆ ఫ్లో అంత బాగుంటుంది కిషోర్ది. ఏమాత్రం పొల్యూట్ అవ్వలేదు కిషోర్, ఎప్పటికీ పొల్యూట్ అవ్వద్దు, ఇలాగే ఉండు, సేమ్ టైమింగ్ కావాలి ఇప్పుడు. అంత మంచి టాలెంట్ కిషోర్. చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా చిత్రలహరి కంటే కూడా ఇంకా మంచి సినిమాలు చేయగలడు. ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు వచ్చిన కథ చెప్పారు నాకు. నాకు తేజు చాలా కావాల్సిన మనిషి. నాకు అంటే వెరీ హానెస్ట్ పర్సన్, హానెస్ట్ యాక్టరు, హానెస్ట్ పర్సన్. అంటే అంత మంచోడంటే ప్రతి సినిమా అప్పుడు నాకు చివరిలో ఒకసారి వచ్చి ఒకసారి సినిమా చూసి డిస్కస్ చేస్తాడు. ఇంకా చూస్తారా, ఇంకొకసారి వినండి, ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి. తేజు నాకు అందుకే వాడు నాకు చాలా ఇష్టం. నాకు ఈ సినిమా చెప్పినప్పుడు నేను అనుకున్నాను చాలా హానెస్ట్ యాక్టర్ కావాలి ఈ కథకి అన్నప్పుడు. తేజు అని వీళ్ళు చెప్పినప్పుడు ముందు ఎవరో తెలియదు నాకు, బట్ పర్ఫెక్ట్ చాయిస్ ఈ కథకి తేజు. తేజుకు మించిన హానెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేరు ఈ సినిమాకి. తేజు కోసమే రాసినటువంటిది కదా. నిజంగా లైఫ్లో సక్సెస్ కోసం ఎంత పాటుపడతామో మనందరికీ తెలుసు, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ ఈ సినిమాతో చాలా చాలా పెద్ద సక్సెస్ చూస్తావు తేజు నువ్వు. మా డిఎస్పి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా చిప్ప చిప్పి బోర్ కొడుతుంది నాకు. యాజ్ యూజువల్ చాలా చాలా గ్రేట్ ఆల్బమ్, అన్ని పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రేమ వెన్నెల సాంగ్ అయితే చాలా హాంటింగ్గా ఉంది నాకు. ద రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రూ అండ్ కళ్యాణి అండ్ నివేద గారు, ఆల్ ది వెరీ బెస్ట్. లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్. I wish the entire cast and crew all the very best. Thank you. Namaste andi. First of all, Kishore Tirumala Chitralahari anta manchi title pettinanduku malli ikkuna directors andaru almost aa kaaraniki elli Chitralahari ni gurtuchukunaru. So andaru mayaje ani Shiva ni navvukunnam. And Kishore, nee chaala nee sunitatvam anedi cinemallo nenu Shailaja gaani tarvata gaani is అంటే ఎంత సెన్సిటివ్ అంటే నాకు టీజర్కి వాయిస్ ముందు చెప్పన్నారు, చిన్న ఒక 2 lines ఉంటాయి. చూస్తే ఏంటంటే వేరే వాయిస్ ఉంది, అది లౌడ్గా ఉంది. తర్వాత అనుకోకుండా చూస్తే కిషోర్ వాయిస్ ఉంది, చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంది. నేను తను ఇమిటేట్ చేశాను అనమాట, ఇదే బాగుంది కదా అని. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్ టైమింగ్ డిస్టర్బ్ చేయకూడదు అనమాట. సో తన సినిమాలన్నీ కూడా అంత సున్నితంగా చెప్తూనే సినిమాలని ఇంత శివ సినిమా చూడండి, శివ కమర్షియల్ సినిమా అయినా సరే అందులో ఒక స్పేస్ ఉంటుంది, టైమింగ్లో చాలా సైలెన్స్ ఉంటుంది. సో తనలో చాలా పెద్ద సైలెన్స్ ఉంది, దాన్నే సినిమాగా తీసుకుని అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ కిషోర్, ముందు ముందు చాలా మంచి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తాను నీ గురించి. థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. నవీన్ గారు అంత హైట్ ఉంటారు, రవి గారు కూడా ఆల్మోస్ట్ అంత హైట్ ఉంటారు కానీ కనిపించరు. సో ఇప్పుడు శివ చెప్పినట్టు మైత్రి మూవీస్లో చెక్ వచ్చిందంటే ఈరోజు ఏ డైరెక్టర్ రిజెక్ట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో చెక్ వచ్చిందని వెంటనే పట్టుకొచ్చి సినిమా చేస్తారు. ఆ స్థాయికి ఎదిగింది సినిమా అనేది మైత్రి మూవీ సంస్థ అనేది. అండ్ చాలా అంటే మేమందరం సొంత సంస్థలో ఫీల్ అవుతాం కాబట్టి చాలా అందంగా ఉంది ఆ విషయంలో. మోహన్ గారు అంత హై, వారు ఎంత ఎత్తుంటారో అంత ప్యాషన్ ఉంది వాళ్ళకి. అలాగే రవి గారు రవి గారు అంత కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మోహన్ గారు అంత లాభాలు కావాలని కోరుకుంటారు, అంతే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో అదిగా ముగ్గురు కలిసి ఫ్రాంక్గా చెప్పంటే ఈ సినిమాకు ఉగాది పచ్చలాగా అనమాట. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ సంస్థలో చేయడానికి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ మోహన్ గారు, రవి గారు, నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి సాధారణంగా తమిళ హీరోలే ఉంటారు. ఎలా అంటే ఒక సినిమా కోసం అంటే నేను కొంచెం అడిగాను, సాయి కొంచెం లావుగా కనిపిస్తున్నావు కదా సినిమాలో అంటే ఈ సినిమాలో ఒక లూజర్ ఎలా ఉండాలనేది తను అంటే ఇలా కనిపిస్తే మన ఆడియన్స్ ఏమనుకుంటారని అనే లేకుండా ఏమాత్రం లేకుండా నిస్సంకోచంగా తను కొంచెం లావు కనిపించడానికి ఒక లూజర్లా కనిపించడానికి సిద్ధపడ్డాడంటే కంగ్రాట్యులేట్ సాయి. అట్ ద సేమ్ టైం నాకు అంటే సో ఇదే సాయి ఒక 1 month తర్వాత ఎలా ఉంటాడు చూడండి. నో హీ ద ట్రాన్స్ఫర్మేషన్, ఒక హీరో సినిమా కోసం కష్టపడే విధానం. అండ్ ఈ ఫెయిల్యూర్స్ అన్ని ఈ సినిమా అలాంటి క్యారెక్టరే ఒకటి అంగీకరించి ఈ సినిమా చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసిన ఒక చిన్న పాయింట్ ఉంది, ఒక సీన్ ఉంది కిషోర్ చెప్పినప్పుడు, అది చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. అలాగే మై ఫ్రెండ్ డైరెక్టర్ స్పెషల్ డిఎస్పి మ్యూజిక్, డిఎస్పికి ముందు మా మ్యూజిక్ తెలిసేది, డిఎస్పి తర్వాత నాకు మ్యూజిక్ అనేది తెలియకుండా పోయింది, ఎందుకంటే తన మ్యూజిక్ అయిపోయాడు. సో ఇదే విషయం చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే ఒక మంచి సినిమా దొరికినప్పుడు అందులో మంచి సిచ్యువేషన్స్ దొరికినప్పుడు తనకన్నా గొప్పగా సినిమా అర్థం చేసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఉండడు. సో అంత గొప్పగా మ్యూజిక్ ఇవ్వగల సామర్థ్యం ఉంది తనకి. ఏ రేంజ్కైనా సరే, ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా అలాంటి మ్యూజిక్ని తీసుకురాగల సామర్థ్యం ఉంది. సో అలాంటి మంచి పాటలు ఈ సినిమాలో కుదిరాయి. అండ్ థ్యాంక్ యూ డిఎస్ దేవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నివేద, కళ్యాణి, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కార్తీక్ ఘట్టమనేని నాకు ప్రామిసింగ్గా ఇప్పుడున్న సినిమాటోగ్రఫర్లో చాలా ప్రామిసింగ్గా కనిపించే వ్యక్తి. ఆల్ ది బెస్ట్ కార్తీక్, ఎందుకంటే తక్కువ తెలుగు సినిమాటోగ్రఫర్స్ ఉన్నారు మంచి వాళ్ళు. సో అందులో నువ్వు చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తీక్. అందరికీ చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి, ముఖ్య అతిథులకి, మెగా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తెలీదు బట్ ఐ విల్ ట్రై. ఫస్ట్ సార్ సార్ థ్యాంక్ యూ. ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చేసిన శివగారు చెప్తాను. శివగారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సార్ రాసిన సీన్ పేపర్స్ చూసేవాడిని. చూసేటప్పుడు మనం కూడా ఇలా రాయాలి అంటే అంత నీట్గా ఉండేదన్నమాట. అంటే స్క్రీన్ మీద చూడడానికంటే ముందే పేపర్ మీద అంత నీట్గా ఉండేది. సో యువర్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ సార్ ఫర్ బీయింగ్ ఏ రైటర్. అండ్ సుకుమార్ గారి గురించి చెప్పాలంటే సార్ పాటలన్నీ వింటుంటే ప్రతి పాటలో ఒక కాన్సెప్ట్ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఒక పాటలో మన కథ ఎంతైనా చెప్పచ్చు అని ఆయన పాటలు అంటే వినేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. విజువల్గా ఆర్యా టూలో ఒక్కో పాటలో ఒక కథ ఉండేది. సో నేను పాటలు ట్రై చేస్తానంటే ఇట్స్ యువర్ ఆల్సో బిగ్ ఇన్స్పిరేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టైటిల్ చిత్రలహరి పెట్టడానికి మెయిన్ రీజన్ నవీన్ గారు సార్ వాళ్ళ ఇంట్లో కారంగా ఉంటుంది భోజనం, భోజనం చేసి అలా వాక్ చేస్తూ వస్తుంటే టైటిల్ ఏమనుకుంటున్నారంటే చిత్రలహరి అనుకుంటున్నాను సార్, బట్ ఇంకా కన్ఫర్మ్ ఏమనుకుంటే ఇంత మంచి టైటిల్ ఏంటంటే రిజిస్టర్ చేశారన్నారు. లేదు సార్ తర్వాత చూద్దాం అంటే వెంటనే ఫోన్ చేసి రిజిస్టర్ చేయించారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ రవి గారు, సో మీ ఇచ్చిన ఫ్రీడమ్ థ్యాంక్ యూ సో మచ్. మోహన్ గారు హాస్పిటాలిటీ, చెర్రీ గారు ఆల్వేస్ ఫాలోయింగ్ ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ దేవి గారు, ఒక సినిమా మనం షూటింగ్ ఎంత అయిన తర్వాత రిలీజ్కి ముందు ఈ సినిమా మనం ఎందుకు చూడాలి అని ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యూజిక్. సో నా 3 సినిమాలు కూడా చేసేసాను, ఇంకా రిలీజ్ ముందు ఎనర్జీ కావాలి ఏంటి అని చూస్తే ప్రతిసారి ఒక అసెట్గా నిలిచింది మీ మ్యూజికే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ కార్తిక్ జస్ట్ కెమెరామెన్గా కాకుండా కూడా కథతో పాటు ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు ట్రావెల్ అవుతూ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ హెల్ప్ చేయడం, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎప్పుడు ఏది అడిగినా చూడ వెంటనే కావాల్సిన వీళ్ళు అందుబాటు, హీ అరేంజ్ ఎవ్రీథింగ్. అండ్ అన్నిటికంటే మించి శ్రీఖర్ ప్రసాద్ గారు, మనం ఎంత చేసినా సరే ఒక సీనియర్ బ్రెయిన్ అనేది లేకపోతే కరెక్ట్ గైడ్ చేయడానికి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో డార్లింగ్ సాయి ధరం తేజ్, నాకు తేజ్ హీరో కాకముందే నేను రైటర్గా ఉన్నప్పుడు చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం, మంచి జోక్స్ నవ్వుకుంటూ చాలా సరదాగా. నాకు వచ్చి ఇట్లా సాయి గారికి ఏదైనా కథ ఉందా అంటే నేను అనుకున్నాను, లేదండి ఆయన కమర్షియల్గా ఒక ఎనర్జీ అలా ఉంది కదా, మనదేమో సెటిల్ అని ఉంటుంది మరి అని అంటే సరే ఒకసారి కథ చెప్తాను అని చెప్పి కథ చెప్పాను. చెప్పిన వెంటనే ఆయన అది నా గురించే విన్నట్టు ఉంది డార్లింగ్, నన్ను నేను చూసుకుంటున్నాను చాలా దగ్గరగా ఉంది, నాకు బాగా నచ్చింది అన్నారు. నేను చాలా దగ్గరగా ఉన్నాను, అంతా ఒకటే పొజిషన్ ఏమంది, సో ఖచ్చితంగా కొట్టాలి. సో డైరెక్టర్ హీరోని కాకుండా ఒక ఫ్రెండ్లీగా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ నివేద పేతురాజ్, ఈ క్యారెక్టర్ కోసం నేను 4-5 అంటే ఇంచుమించు బాలీవుడ్ కాదు కానీ ఇక్కడ అందరి కథలు చెప్పేస్తాను నేను. ఆ క్యారెక్టర్ అంటే లవ్ ఇంట్రెస్ట్ లేదు, రకరకాల ఎక్స్క్యూజెస్ అంటే ఎవరూ బిలీవ్ చేయలేదు, బట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత అనిపించింది నాకు నిన్న, సో షీ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. తర్వాత కళ్యాణి గర్ల్ నెక్స్ట్ డోర్, చాలా పర్ఫెక్ట్గా లహరి అనే క్యారెక్టర్ని పర్ఫెక్ట్ తను తీసుకొని చాలా బాగా చేసింది. అండ్ సునీల్ అన్న చేస్తారనుకోలేదు, అంటే లేదు తమ్ముడు నాకు నీ మీద నమ్మకం ఉంది, నీ టైమింగ్ నాకు ఇష్టం చేద్దాం అన్నారు. సో ఆయన కంట్రిబ్యూషన్ కానీ, బ్రహ్మాజీ గారు, వెనెల కిషోర్ గారు, అండ్ పోసాని గారు చాలా మంచి క్యారెక్టర్, అండ్ సుదర్శన్, హిమజ, తేజు, ఎవ్రీవన్. సో ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. మోస్ట్ ఇంపార్టెంట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దే ఆర్ ద ఫుల్ సపోర్ట్. గోపి గారు, భద్రం, అశోక్, సిద్ధు, కృష్ణ, మరి అండ్ అరుణ్, మురళి, థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చేసిన మా చీఫ్ గెస్ట్ సుకుమార్ గారు, శివ కోరటాల గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమా ఒక్క నిమిషం అనే మాట్లాడినామండి, థ్యాంక్ యూ. ముందుగా శివ కోరటాల గారికి, సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ అందరికీ స్టేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసండి వాళ్ళు సపోర్ట్ చేశారు కాదండి. సినిమా స్టార్టింగ్ టైం నుంచి సుకుమార్ గారు, శివ కోరటాల గారు బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఎప్పుడైనా మాకు డౌట్స్ వచ్చినా కానీ, మాకు ఏమైనా ఇది వచ్చినా కానీ, చిన్న కన్విక్షన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, శివ గారి దగ్గరికి కానీ సుకుమార్ గారి దగ్గర కానీ వెళ్తే మాట్లాడితే మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు, చాలా బూస్ట్ ఇచ్చారు మా సినిమా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, శివ గారు అండ్ సుకుమార్ గారు. Been really grateful to both of you and my producers Naveen garu, CVM garu, Ravi garu and my executive producer Cherry garu maaku entho support chesi. And basically naaku Mythri movie makers enduku chaala special ante 6 cinemalu flop ayin tarvata malli cinema cheyadaniki munduku vachina producers ma producers. So Mythri movie makers naaku ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఒక మంచి సినిమా చేసినందుకు. అలాగే దాని తర్వాత మా డైరెక్టర్ కిషోర్. కిషోర్ నాకు తను ఎప్పటి నుంచో పరిచయం, తను రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నేను తను కలిసి మా ఫ్రెండ్ సినిమాకి ఒక తను రైటర్గా పనిచేసి అక్కడ సెట్లో ఉన్నప్పుడు కలిసేవాళ్ళం. చాలా ఒక ఒక తెలియని ఒక ఫ్రెండ్లీ ఒక మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ టైంలో. అది అలా గ్రో అయ్యి నేను ఇలా యాక్టర్ అయ్యాను, తను డైరెక్టర్ అయ్యి ఒక ఈ జర్నీలో అలా కలుస్తాను చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో బట్ వెరీ వెరీ హ్యాపీ కిషోర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా, ఒక దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు, దాంట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మా కెమెరామ్యాన్ కార్తిక్ చాలా కష్టపడుతుంటాడు, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కానివ్వండి. అండ్ ఈ సినిమాకి అండ్ ఈ ఫంక్షన్కి మెయిన్ హీరో డిఎస్పి బ్రో. ఈయన ఫస్ట్ ఫిలిం నుంచి నేను ఐఎమ్ అన్ ఆర్టెంట్ ఫాలోవర్ ఆఫ్ హిస్ మ్యూజిక్ అండి, హ్యూజ్ ఫాలోవర్. మీరు నమ్ముతారో నమ్మరు, మీ ఫస్ట్ మ్యూజిక్ దేవి, దానికి ముందర వచ్చిన ఇంకో సినిమా, ఆ క్యాసెట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. సో ఆ క్యాసెట్స్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను దేవి అన్న మ్యూజిక్కి. And my mother's wish that I work with Deviana at ee cinema tho kudirindi. So thank you so much Deviana for giving us such a lovely album and such lovely music. Endukante maaku first elledi music kabatti dani nunchi entha positive vachindo meer ichina positivity basically because of Deviana. Thank you so much Deviana, I'm very very happy for you. Thank you, thank you. And okkonishana vastha ఈ సినిమాకి ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. దాంట్లో లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, శ్రీమణి గారు అండ్ దేవియానకి ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. చంద్రబోస్ గారు నాకు లాస్ట్ సాంగ్ ప్రయత్నమే ఆ సాంగ్ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు అండ్ శ్రీమణి గారు. అండ్ ఈ సినిమాకి కొరియోగ్రాఫ్ చేసిన యష్ మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు. అంటే ఈ సినిమాలో ఎక్కువగా డాన్స్లు అలా కాకుండా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక తాగిన తర్వాత కానీ, తన లవ్లో ఉన్నప్పుడు కానీ, తన ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కానీ అలా కొరియోగ్రాఫ్ చేశారు దినేష్ మాస్టర్ అండ్ యష్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ అన్నతో సినిమా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనింది నాకు. ఆల్మోస్ట్ నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు తను సినిమాలు చూసి నువ్వే కావాలి, ఆ టైం నుంచి నేను ఎప్పటి నుంచో సునీల్ అన్నతో పనిచేయాలనుకుంటా ఉన్నాను. అండ్ ఈ సినిమా ద్వారా అది ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ అన్న. నాకు అంటే మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే అన్న తమ్ముల బాండింగ్లా ఉంటుంది, బట్ సినిమాలో ఆ బాండింగ్ వల్లే మా ఫ్రెండ్షిప్ ఇంకెక్కువ స్ట్రాంగ్ అయింది. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ సునీల్ అన్న ఫర్ దట్. అండ్ వస్తాను తప్పకుండా, వస్తాను అక్కడికే వస్తాను తప్పకుండా. సో దాని తర్వాత అంటే ఇదో మా సినిమా గురించి చెప్పిన తర్వాత మన మీ ఇద్దరికే వస్తాను తప్పకుండా. ఇప్పుడుదా కాస్త ఓపిక ప్లీజ్, థ్యాంక్ యూ. సో ఈ సునీల్ గారి తర్వాత చూసారా ఇవాళ మర్చిపోయినా ఏం మాట్లాడాలి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి నేను చెప్పాలండి, ఎందుకంటే 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన తర్వాత ఈ సినిమా వస్తుంది. సో వాళ్ళ గురించి నేను తప్పకుండా చెప్పాలి. సో కొద్దిగా ఓపిక పట్టండి ప్లీజ్, రిక్వెస్ట్. సో ఎందుకంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో ఈ గ్యాలరీ చూస్తే అర్థమైపోతుంది, ఫెయిల్యూర్లు ఉన్నప్పుడు మీరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో మీతో షేర్ చేసుకోవాలి, అన్న ఒక థాట్ మా టీం గురించి. సో అందుకని కొద్దిగా ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో పనిచేసిన మిగతా వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ అన్నతో ఐ బీన్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ అండ్ తనతో పనిచేశాను. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ పోసాని గారితో తెలియకుని ఒక ఒక గుడ్ ఫీలింగ్ ఆయనతోటి. ఆయన సినిమాలో నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఆయన చూస్తుంటే నాకు ఒక మిడిల్ క్లాస్, మీలో ఎంతమంది ఫాదర్స్ ఉన్నారో అందరూ కనెక్ట్ అవుతారు, మదర్స్ కనెక్ట్ అవుతారు ఆయనకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనతో చేసినందుకు. అండ్ మా హీరోయిన్స్ కళ్యాణి అండ్ నివేత పేతురాజ్, వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ దే వర్ వెరీ వెరీ సపోర్టివ్ టు ద హోల్ టీమ్. ఎప్పుడు ఎక్కడ లేట్ అవ్వకుండా మాకు టైంలో ఫినిష్ చేసినందుకు. అండ్ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ అండ్ లవ్లీ కోస్టార్స్ నివేత అండ్ కళ్యాణి. సో ఎస్ ఇంకా వస్తే మా అందరికీ వచ్చేస్తాను భయ్యా. మామూలుగా ఇంతమంది నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ థ్యాంక్ యూ తమ్ముడు. బట్ ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ మీ ప్రేమ ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉన్న కారణాలు మా ముగ్గురు మావయ్యలు ప్లస్ మెగా ఫ్యాన్స్. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ ఎన్ని హిట్లు వచ్చినా కానీ మీ సపోర్ట్ ఇలాగే మీ ప్రేమ ఇలాగే ఉండాలి కాబట్టి నాకు అదే కావాలండి, ఇంకేం వద్దండి. అండ్ ఇందాక ఎవరో తేజ్బాబు అంటే ఆ తేజ్బాబుకి వద్దండి, నాకు మీరు ప్రేమతో తేజు అని పిలవండి, పలుకుతా. నాకు తేజ్బాబు అవుతుంది ప్లీజ్. నేను నాకు నేను గెలుచుకుంది ఏంటంటే మీ ప్రేమని, సో ప్రేమతో పిలవండి, నాకు బాబు రెస్పెక్ట్ వద్దండి. ఇందాక శివ గారు తేజు అన్నప్పుడు నాకు ఒక సొంత ఫీలింగ్ వచ్చింది, సో నాకు అదే కావాలి, నాకు ఇంకేం వద్దండి. మీ వాడిని అక్కడ ఉండాలని నా కోరిక. సో నేను ఇన్ని ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు కూడా మీ సపోర్ట్కి ఐఎమ్ వెరీ లక్కీ అండి. దానికి నేను మా ముగ్గురు మామూలు నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నాకు ఒకే ఆస్తి మీరు మెగా ఫ్యాన్స్. మీ మెగా ఫ్యాన్స్ని నేను డెఫినెట్లీ I'll work really hard and do మంచి సినిమాలు చేయడానికి నేను కష్టపడుతూ ఉంటాను. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఎక్కువ మాట్లాడితే దిష్టి అవుతుందండి ఆయన గురించి. ఆయన ఎంత కష్టపడతారో మనకు తెలుసు, అది అక్కడితో వదిలేద్దాం. మనం దాని గురించి నా మనసులో ఎంత సపోర్ట్ ఉందో మీ అందరికీ మీకు తెలియదు, మీరు చెప్పలేను. అది అలా ఉంటేనే అదొక అందం, అలా ఉంచేద్దాం దాన్ని. సో మన క్లాస్మేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్? సో ఈ సినిమాని ఈ April 12th రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే సినిమా కూడా మీ అంచనాలకు అందుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.